సిటీకి 13 కిలోమీటర్ల దూరంలో మాయావనం అనే ఒక అడవి ఉంది. మీరు ఎప్పుడైనా విన్నారా? 30 ఏళ్ల క్రితం అక్కడ ఒక అశైలం ఉన్నట్టు ఈనాటికి చాలామందికి తెలియదు. దాని గురించి డీటెయిల్డ్గా రీసెర్చ్ చేసి క్యాథరిన్ అనే ఒక లేడీ రాసిన ఈ బుక్కే నా కథకి ఇన్స్పిరేషన్. రాసింది కల్పితం కాదు అన్నారు కదా, అయితే అది నిజంగా జరిగిందా? మాయా, మాయా మాథ్యూస్. అమ్మ నాన్న లేరు డాక్టర్, అది తెలిసి నన్ను వదిలి వెళ్ళడం నేను తట్టుకోలేకపోయాను. నువ్వు సరిగ్గా నిద్రపోయి వారం అవుతుంది. ఎందుకిలా మొండిపట్టు పడుతున్నావు? నిన్న రాత్రి 12 అవడానికి కరెక్ట్గా ఒక 5 నిమిషాలు ఉంటుంది. సడన్గా నా రూమ్లో ఒక స్మెల్ వచ్చింది. నాకు పర్సనల్గా ఈ దెయ్యం కథనంటే పెద్ద నమ్మకం లేదు, కానీ నిన్న రాత్రి గుండె ఆగిపోయింది తెలుసా? ఏది నాచురల్ డెత్ కాదు, మర్డర్ చేసి చంపేశారు. ఇవన్నీ జస్ట్ ఫోటోగ్రాఫిక్ ట్రిక్స్. దెయ్యం లేదు, తొక్క లేదు. ఏ నాటి ముద్దిస్తావా డా? కామెంట్ ఏదో చేస్తాం కానీ మూమెంట్ ఎందుకు ఇస్తాం? పోరంబో కూడా. అరే అమ్మాయిలు అలా డీల్ చేయకూడదు, వాళ్ళకునే వాస్తు ప్రకారం డీల్ చేయాలి. ఇళ్ళకి వాస్తులు ఉంటాయి కానీ అమ్మాయిలకు వాస్తులు ఏంట్రా? ఎందుకుండవు? ఫేస్ ఈశాన్యం, మెడ సొంపు ఆగ్నేయం, నడువంపు నైరుతి, వయారావులు వాయువ్యం. చెప్పు మామ్స్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆగ్నేయం బాగుంటే తిండి పిచ్చి, వాళ్ళ ఆయన అండ వండి పెడితే తప్ప తినదు. నైరుతి బాగున్న అమ్మాయికి నిద్ర పిచ్చి, వాళ్ళ ఆయన లేటుగా వచ్చాడనుకో కాలు వస్తుంది. ఈవిడ లేటుగా ఇచ్చింది అనుకో వాళ్ళ ఆయన అంటుతోమా. వాయువం బాగున్న అమ్మాయికి నగలపిచ్చిరా. మరి ఏది బాగుంటే మదపిచ్చి, ఏది బాగోకుంటే మదపిచ్చి.